Hi guys, welcome back to Uma All in One. In this video, I am going to share Srisailam vlog with you. In my channel, already Mantralayam vlog, Tirupati vlog, I will link in the description or I card. Check this video. I expect you to choose. Let's get into the video. తిరుపతి నుంచి 9 o'clock కి బయలుదేరితే ఇంకా మేము మధ్యలో ఆకుంటూ టిఫిన్స్ లంచ్ చేసుకుంటూ వెళ్తేనే మాకు 5:30 అయ్యిందండి వెళ్ళేసరికి మహానందికి. ఇంకా వెళ్తున్నప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, పచ్చని చెట్లు పంట పొలాలు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయాము. ఇది కమాన్ అండి, సో ఇది కమాన్ చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ చూసినా అరటి చెట్లు మాత్రం చాలా ఉన్నాయి, ఎంత బాగా అనిపించిందో వాటిని చూస్తుంటే. ఇలా అరటి చెట్లను చూసుకుంటూ వెళ్తే మహానంది వచ్చింది అనేది కూడా తెలియలేదండి, అంత బాగా అనిపించింది. సో ఇప్పుడైతే మేము మహానందికి వచ్చేసాము. మహానందికి మేము వచ్చేసరికి 5:30 ఆ టైం అవుతుందండి. ఇంకా కొంచెం సేపు అయితే చీకటి అవుతుంది. సో 5:30కి వచ్చాం కదా, 6:30-7 మధ్యన మాకు దర్శనం ఉంది అని తెలిసింది. సో ఫాస్ట్గా మేము కార్స్ పార్క్ చేసి బట్టలు తీసుకెళ్ళి ఇంకా మేము అక్కడ గుండంలో స్నానం చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినామండి. అయితే దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం నేను ఎలాంటి క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ ఇంకా శ్రీశైలం వెళ్ళిపోయాము, అప్పటికే లేట్ అయిపోయింది. మహానంది దర్శనం అయింది కాబట్టి ఇప్పుడు మనం శ్రీశైలంకి వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళేసరికి అయితే మాకు చాలా లేట్ అయిపోయిందండి, మధ్యలో డిన్నర్ కూడా చేసాం మేము. సో ఇక్కడైతే ఇంకా డిన్నర్ చేయడానికి ఆగాము. ఇంకా మా బాబు కింటర్ జాయ్ కొనుక్కుంటే అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను, సో అవి చూపిస్తున్నాను. ఇంకా 12 అయితే మాత్రం మనకి పైనకి ఎంట్రీ లేదండి శ్రీశైలంకి, సో అక్కడే మనము వెయిట్ చేయాలి. శ్రీశైలం టోల్ గేట్ దగ్గరనే మనం వెయిట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మనకి ఎంట్రీ ఉంటుంది, 5:30-6 అనుకుంటా మేబీ నాకు తెలిసి. ఇప్పుడైతే మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాము, సో మనం ఎంట్రీ అవుతున్నాము శ్రీశైలంలోకి. ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది కదా, ఇంకా ఇది మంచు కొండల ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మార్నింగ్ 7 అవుతుంది. పక్కన మా సిస్టర్ ఇంట్లో త్రూఅవుట్ జర్నీలో పాపని ఎత్తుకోవడంలో చాలా హెల్ప్ చేసిందండి. శ్రీశైలంకి వచ్చేసాము. ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని లగేజెస్ అన్ని రూమ్లో వేసేసి కృష్ణా రివర్కి వెళ్ళేసి అక్కడ రోప్వే కూడా ఎక్కబోతున్నానండి. సో స్టే ట్యూన్. లైఫ్లో ఫస్ట్ టైం నేను రోప్ వే ఎక్కానండి. చాలా భయపడ్డాను, అది చాలా స్లోగా వెళ్తున్నా, నాకు ఎందుకో చాలా భయం వేసింది. ఎందుకంటే పైనుంచి కిందికి వస్తున్నాం కదా, సో అందుకే భయం వేసిందేమో. చాలా ఫన్నీ అనిపించింది నాకు అక్కడ. రోప్వే దిగేసి లోపలికి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కృష్ణా రివర్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో నేనైతే ఎప్పుడు బోట్ ఫస్ట్ టైం ఎక్కానండి. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. చాలా ఫన్ అండ్ ఎక్సైట్మెంట్ అనిపించింది. బోట్ ఎక్కిన తర్వాత చల్లగా గాలి రావడము, వేవ్ సౌండ్ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఆ ఎంజాయ్మెంట్ని మనం ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా బోట్ అనేది ఒక్కసారన్నా ఎక్కాలి. నదిలో 5 మునకలు మునిగి తర్వాత మనం దర్శనానికి వెళ్తే చాలా మంచిది అంటారు. సో అందుకోసమే మీకు కూడా అలా చేస్తున్నాము. మళ్ళీ రిటర్న్ అయ్యాము రోప్ వేలోనే. చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఇలా పిల్లలకి బొట్టు పెట్టించాము. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా వైరల్ అయిన రీల్ అండి ఇది. మీరు ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఫాలో అవ్వండి గాయస్. ఎవ్రీ డే ఏదైనా ఒక రీల్ పోస్ట్ చేస్తాను, సో ఫాలో అవ్వండి గాయస్. ఇంకా దర్శనం అయిపోయింది కదా, మేము ఇక్కడ చిన్న క్లిప్స్ తీసుకున్నాము. సో దర్శనం అయిపోయింది. ఇంకా షాపింగ్ అయితే నేను ఏం చేయలేదు. ఇక్కడ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యే ముందు ఇంకా శ్రీశైలం డ్యామ్ ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి బయలుదేరాము. చిన్న చిన్న డిస్కషన్ అయ్యింది. ఈ అమ్మమ్మ వీడియో తీస్తున్నప్పుడు ఈ అమ్మమ్మ అంటుంది, నన్ను యూట్యూబ్లో పెడతావా అమ్మ అని అనింది. అంటే పెడతా అమ్మమ్మ అని అంటే, నీకు ఎలా తెలుసు అమ్మమ్మ యూట్యూబ్ గురించి అని నేను అడిగాను. అడిగితే ఆ తాతను చూపించి అంటుంది, ఇంకో చూడ అతను ఎట్లా స్క్రోల్ చేస్తున్నాడో యూట్యూబ్ చూడాలని, ఆయన ఎప్పుడు యూట్యూబే చూస్తాడో, అందుకే నాకు తెలుసు యూట్యూబ్ అంటే ఏంటో అని అంటే, సరే అమ్మమ్మ అనేసి ఇంకా నేను నవ్వి వచ్చేసాను అక్కడ నుంచి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా కొంచెం లోపలికి ఉంటుందంట. సో మేమైతే వెళ్ళలేదండి, ఇంకా టైం అయిపోతుందని. డ్యామ్ దిగుతున్నప్పుడు ఓవరాల్ వ్యూని నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే డ్యామ్ని ఇంకా కొంచెం దగ్గరగా చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఏమో రైట్ సైడ్ చూసినట్టు అనిపించింది, ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. అంటే దగ్గరగా ఎంత వాటర్ ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు వీడియో క్లిప్లో మనం అక్కడ నుంచి వచ్చాం కదా, ఆ పవర్ జనరేట్ అవుతుంది చూసినాం, అక్కడ నుంచి వచ్చాము. ఇప్పుడు చాలా క్లియర్గా దగ్గరగా చూస్తున్నాం అంతేనండి. అక్కడ ఇంతకుముందేమో మనము రైట్ సైడ్ ఉండే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినాం, అంతే డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇది కొంచెం వ్యూ పాయింట్ అనేది కొంచెం దగ్గరగా ఉంది మనకి. శ్రీశైలం నుండి 4 o'clockకి బయలుదేరాము హైదరాబాద్కి. హైదరాబాద్ వచ్చేసరికి 10:30 అయిందండి నైట్. సో ఆ టైంకి మేము ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్ అనేది చాలా లెంతీ అవుతుందని అనుకుంటున్నాను, సో అందుకే ఎండ్ చేస్తున్నాను.